మీలో ఎంతమంది ఫేస్బుక్, ట్విట్టర్, ఇంకా ఇన్స్టా, స్నాప్ చాట్, ఇంకా చాలా ఉంటాయి కదా చెప్పండి, కమాన్. యూట్యూబ్, ఇంకా ఇంకా వాట్సాప్. వాట్సాప్ వరకు ఓకే, ఎందుకంటే మనం ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్స్ పంపించుకోవాలంటే ఉపయోగపడుతుంది. ఒక్కొక్కరు చెప్పాలి, అందరూ అరిస్తే అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. ఏమా ఇన్స్టాగ్రామ్, ఓకే. సో ఓకే, ఇవన్నీ వాడుతున్నారు కదా మీరు, ఎవరెవరు వాడుతున్నారు, రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, చాలామంది వాడుతున్నారనమాట. సో ఓకే, వీటి వల్ల ఏంటి ఉపయోగం చెప్తే, ఉపయోగం చెప్తే నేను కూడా ఈ రోజు నుంచి వాడతాను. అంటే యాక్చువల్గా నాకైతే ఈ అకౌంట్స్ ఏమీ లేవు. సో ఒకవేళ మీరు చెప్పే యూజ్ కనుక కరెక్టే అనిపిస్తే నేను కూడా వాడదామని అడుగుతున్నా. ఫేస్బుక్ వల్ల మీకు ఏంటి ఉపయోగం, ట్విట్టర్ వల్ల మీ ఏజ్లో వాళ్ళకి ఇవన్నీ ఉండడం వల్ల ఏంటి ఉపయోగం నాకు చెప్తే నేను కూడా వాడతా. ఎనీబడి అంటే యూజ్ లేదా, పర్టికులర్గా మీ ఏజ్లో వాళ్ళు యూజ్ చేయాల్సిన అవసరం లేదా? సో ఒప్పుకున్నారు రైట్, అంతేనా? ఏంటమ్మా వీడియోస్, ఏం వీడియోస్ బయట ఏం జరుగుతుంది ఏంటని తెలుసుకోవడానికి మనకి న్యూస్ ఛానల్స్ సరిపోతాయని నేను అనుకుంటున్నాను కదా. ఓకే, సో వీటి వల్ల ఏంటంటే మీ ఏజ్లో వాళ్ళు ఇప్పుడు ఏం ఏజ్ అమ్మ ఇది, చదువుకునే టైంలో మంచిగా చదువుకుంటే మంచిగా సెటిల్ అవుతారు, అదర్వైజ్ ఏమవుతుందో మీకు తెలుసు కదా, అవునా? సో ఇలాంటివన్నీ వాడడం వల్ల మన ప్రాబ్లమ్స్ మనం కొనుక్కు తెచ్చుకోవడమే తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. ఓకేనా తల్లి? ఏ రకంగా, మీరు ఎక్కడో ఊరు వెళ్తారు, ఇంటికి లాక్ చేస్తారు, ఊరు వెళ్తారు, మేము సో అండ్ సో ప్లేస్కి వెళ్ళాము, ఇలా ఎంజాయ్ చేసాము, అలా ఎంజాయ్ చేసామని సెల్ఫీలు దిగి, పిక్స్ దిగి అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటారు, అవునా? అవునా? కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళు ఉంటారు, సోషల్ మీడియానే కాదు మీ పక్కన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఓకే, వీళ్ళు ఊర్లో లేరనమాట, లాక్ చేసిందనమాట, బ్రేక్ చేయొచ్చు అనమాట నైట్. ఒక రకంగా ఆలోచన మీరే ఇచ్చారా? సో వీళ్ళు ఊర్లో లేరని ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? మీరే ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఈ ఫొటోస్ అవి పెడుతూ ఉంటారు కదా మీరు, పర్టికులర్గా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలని ఏం లేదు, ఎవరైనా సరే మీరు ఇట్లా ఫేస్బుక్లోను ట్విట్టర్లోను ఇంకెక్కడ పెడితే అక్కడ మీ ఫొటోస్ పెడుతూ ఉంటారు కదా, ఆ ఫొటోస్ని వేరే వాళ్ళు క్యాప్చర్ చేసి కంపల్సరీ మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అట్లా చాలా కేసెస్ మేము చూస్తూ ఉంటాం. ఎట్లా చేస్తారు చెప్పండి? మన కాంటాక్ట్స్లో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, మీ ఫోన్లో చాలామంది ఉంటారు, కాంటాక్ట్స్ ఉంటారు, అందరూ కూడా మీకు మంచిగా ఉండేవాళ్ళే ఉంటారా? ఈవెన్ మన ఫ్యామిలీలో కూడా చూసుకుందాం, మన ఫ్యామిలీ మెంబర్స్లో కూడా, చుట్టాల్లో కూడా అందరూ మనకి వెల్విషర్సే ఉంటారా? ఉండరు కదా. వాళ్ళు ఎలా ఉంటారు? కొంతమంది మనతో మంచిగా మాట్లాడుతూనే మనమంటే ఇష్టం లేకుండా ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మన ఫొటోస్ వెళ్తూనే ఉంటాయి కదా మనం ఇట్లా సోషల్ మీడియాలో పెట్టేవన్నీను. సో వాళ్ళు ఆ పిక్చర్స్ని తీసుకొని మార్ఫింగ్ చేసి సమ్ నూడ్ ఫొటోస్కి అట్లా ఫేస్ వరకు పెట్టి మిస్యూజ్ చేసే అవకాశం ఉందా లేదా? అది అమ్మాయిలకైతేనే ప్రాబ్లమా, అబ్బాయిలకైతే ప్రాబ్లం లేదా? ఎవరికైనా ప్రాబ్లమే కదా అది, సోషల్ మీడియాలో ఈ రకంగా వచ్చిందంటేను. సో అలా క్యాప్చర్ చేసి మనల్ని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వస్తుందన్నమాట. ఓకేనమ్మా? సో ఆ ఛాన్స్ ఎవరిస్తున్నారు ఇక్కడ? మనమే ఇస్తున్నాం, మనమే సోషల్ మీడియాలో మన ఫొటోస్ పోస్ట్ చేస్తున్నాము, వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాము, అంతేనా? సో మనం విక్టిమ్ అయినా కూడా మనం కారణం అవ్వకూడదు, అర్థమవుతుందమ్మా? విక్టిమ్ ఎప్పుడూ అవ్వకూడదు, ఒకవేళ అయినా కూడా మన విక్టిమ్ అవ్వడానికి మనమే కారణం ఎప్పుడూ అవ్వకూడదు. సో సోషల్ మీడియాలో పిక్చర్స్ పోస్ట్ చేయడము లేకపోతే ఫోటోలు పోస్ట్ చేయడము అవన్నీ కూడా యూజ్లెస్ థింగ్స్ అనమాట, అనవసరమైన పనులు చేయకుండా ఉండడము బెటర్. ఓకేనమ్మా? ఇవాళ రేపు సైబర్ ఫ్రాడ్ బాగా పెరిగిపోయింది, సోషల్ మీడియాలో జరిగేవన్నీ చాలా ఘోరంగా ఉంటున్నాయి. సో మనం ఎప్పుడు మనం అవకాశం ఇవ్వకూడదు. ఓకేనమ్మా? సో ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ మీరు వాడతారా? అవసరం లేదు, ఈ ఏజ్కి మీకు అవసరం లేదు. మీరు ఇక్కడ ఉన్నదంతా 6th to 10th క్లాస్ పిల్లలే కదా, సో మీ ఏజ్కి అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఓకేనా?